శరీరా నాకు ఏ సందేహం వచ్చినా ఇట్టే తీర్చేస్తావు. తీస్తే తీర్చే సందేహాలు కానీ ఇంకెందుకు ఆలస్యం అడగా సుబ్బారావు. అంతేనంట అబ్బారావు, మరీ అంత నన్ను పొగడవరా. ఇంత అసలు విషయం చెప్పరా సుబ్బారావు, పెళ్లి కాక ముందు నువ్వు ఎలా ఉండేవాళ్ళో చెప్పరా. పూల రంగడిలా సంబరాలు రాంబాబులా కదా, పెళ్ళైన తర్వాత నువ్వు నీ పిల్లానికి చాకరీ చేస్తున్నావా లేదా? ఒరే అప్పారావు, నువ్వు ఏం చేస్తున్నావు, నేను కూడా అదే చేస్తున్నాను కదా. మన పిల్లలు మనకు కష్టపడి పనులు లేపుతున్నారా లేదా? అన్ని పనులు నేర్చుకున్నామని మనం చేస్తున్నా కదా. వృధా కాకూడదని, వచ్చే జన్మలో కూడా నువ్వే ముగడిగా రావాలని కోరుకుంటుందేమోరా. పోలేరా అప్పారావు, మావడైతే ఇంకొకసారే కదా నన్ను కోరుకుంది. మీ నాగిని అయితే జన్మజన్మలకు నువ్వే కావాలని కోరుకుంటుందంట కదా. అబ్బా, రోజొచ్చి మధ్యలో మొర పెట్టుకున్నట్టుందిరా సుబ్బారావు. అవునరా అప్పారావు. రేపు నాకు సెలవు కావాలి సార్. మేడం గారు వస్తున్నారు సార్. నాకు డౌట్ అడగమంటారా సార్? మీరు ఎప్పుడు తల నిలువుగా ఊపుతారు ఎందుకు? గుడ్ డౌట్. ఇంట్లో పెళ్ళం ముందు ఏం మాట్లాడినా తల ఇలా ఊపామనుకోండి, మనకేం ప్రాబ్లమ్స్ ఉండవండి. అదే ఇట్లా ఊపామనుకోండి, బీపీ షుగరు చివరికి ఊపిరాగిపోయే ప్రమాదం కూడా ఉంది సార్. రేపు పెళ్లి చూపులకు వెళ్ళాలి సార్. బెస్ట్ ఆఫ్ లక్. ఇలా తల నిలువుగా ఊపడం మాత్రం ప్రాక్టీస్ చేయి. ఇక్కడే ఉన్నాను లేరా సుబ్బారావు, మళ్ళీ ఏం కుంభ ముడిగిందిరా? ఈ రోజు నా మూడంతా అటకెక్కిందిరా. అటకే కదరా ఎక్కింది, ఎప్పుడో కబడు తిరుగుతుందిలే. నా ఒళ్ళంతా చిటపట్టలాడుతుంటే వెండిని పోస్తా వెంటరా అప్పారావు. ఇంతకు ఆ చిటపట్టల మాట ఏంటి? మామిడిని ఈరోజు గట్టిగా వంట చేయమని కసిరాండ్రా. కసిరే ముందు ఏం తిన్నావురా? ఒక చెంచా గొడ్డుకారం తిన్నాడురా. ముందు నేను చెప్పింది వెంటరా అప్పారావు. సమయానికి పంచదార డబ్బా లేదు గాని, లేకుంటే నీ నోట్లో పోసుండేవాన్రా. ఇంతకీ ఆ కారణ సంగతి ఏంటి? వంట చేయమని అడిగితే నా కొంట్లో బాగాలేదంటే. మరేం చేసావురా? ఏం చేస్తాము, చింతకాయ తొక్కు. అరే బాబు బాబు, నాకు కొంచెం బెటర్ చింతకాయ తొక్కు. మన అగ్ని కావాలట. ఒరే అప్పారావు, ఇలా నువ్వు సటైర్లు వేస్తే నేను చెప్పకుండా వెళ్ళిపోతా అంతే. అంత పని చేయకరా బాబు, చెప్పరా బాబు. ఈరోజు షాపింగ్ కడదాము రా అన్నానురా. చెంగులు లేచి నేను రెడీ అందిరా. అయితే షాపింగ్ చేయించావా? షాపింగ్ లేదు, ఏమి లేదు, ముందు వంట చేయి అని అన్నానురా. ఓ అయితే ఈరోజు మా వద్ద చేతి వంట తిన్నావన్నమాట. చాలే సంబరం, నేను చేసి పెడితే సృష్టిగా ఆరగించింది. నుదుటి రాతలు ఎవరు మాత్రం ఏం చేయాలన్నా సుబ్బారావు. పోలేరా అప్పారావు, నీతో పాటే నేను కూడాను.